ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు విత్తన కొరత తప్పడం లేదు. ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణాల వద్ద సీడ్స్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతులు కోరిన విత్తనాలు అందుబాటులో లేవని, రావడానికి వారం రోజులు టైం పడుతుందంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలోని విత్తన దుకాణాల్లో రద్దీ నెలకొంది. అయితే వర్షాకాలం అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా పత్తి విత్తనాలు వేసేందుకు అయితే ఇక్కడ రైతులందరూ కూడా బారులు తీరారు. అయితే దుకాణాల్లో తగిన స్టాక్ లేకపోవడంతో రైతులు పడిగాపులు కావాల్సినటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ ఆదిలాబాద్లో. అయితే వాళ్ళకి ఏవైతే మంచి విత్తనాలు కావాల్సి వచ్చినాయో ఆ విత్తనాల కోసం అయితే ఇక్కడ రైతులు వచ్చారు. మంట పడుకున్న రైతులు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడదాం. కాకా చెప్పు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? కోరాట. 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 ఏ విత్తనాల కోసం వచ్చినావు? ప్రదీప్. ప్రదీప్. అంటే ఎన్ని ఎకరాలకు వేస్తున్నావు పత్తి? నాలుగు ఎకరాలు కానీ. ప్రదీప్ సూపర్ కాట్. ప్రదీప్ సిహెచ్ ఏ విత్తనం మంచిగా ఉంటుంది అంటున్నారు? రెండు మంచిగా ఉంటాయి. ప్రదీప్ సిహెచ్ మరి దొరికిందా విత్తనాలు? తీసుకుంటా. అంటే కొంతమంది ఇప్పుడు ఏవైతే కొన్ని విత్తనాలు స్టాక్ లేవంటున్నారు, మరి లేకపోతే ఏం చేస్తారు? గవర్నమెంట్గా కుడుతుంది ఇక మంచి. అంటే కొంతమంది ప్రదీప్ తర్వాత సిహెచ్హెచ్ సిసిహెచ్ విత్తనాల కోసం అయితే అడుగుతున్నారు. అవి కాకుండా ఒకవైపు నకిలీ విత్తనాలు అరికెట్టేందుకు అటు ప్రభుత్వంతో పాటు వ్యవసాయ అధికారులు, పోలీసులు, ఇటు అమ్మా న్యూస్ కూడా ప్రత్యేకంగా రైతులకు సూచనలు చేసింది. ప్రోమోల ద్వారా నకిలీ విత్తనాలు కొనొద్దు. గతేడాదే విక్రాంత్ నకిలీ విత్తనాలు వేసి రైతులు బాగా నష్టపోయారు కాబట్టి ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయద్దని చెప్పేసి రైతులకైతే అమ్మా న్యూస్తో పాటు అధికారులు కూడా సూచనలు చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క దుకాణాలు అయితే తనిఖీలు కూడా చేశారు, ఎక్కడైతే నకిలీ విత్తనాలు అమ్మడం లేదని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకు రైతులు స్టాక్ లేదంటున్నారు? ఏవైతే సిసిహెచ్ ప్రదీప్ విత్తనాలు స్టాక్ లేదంటున్నారు, ఏంది కారణం ఏంటి సార్? ఎప్పుడు వస్తుంది అంటున్నారు? కొంతమంది చాలా మంది సిసిహెచ్ ప్రదీప్ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే స్టాక్ లేకపోవడంతో రద్దీ పెరిగింది, ఎప్పుడు వస్తుంది స్టాక్? సార్ కంపెనీ నుంచే స్టాక్స్ రావడం లేదు సార్. పైసలు కడతామని అన్నా కానీ రిమైనింగ్ అమౌంట్ ఇస్తామని అన్నా కానీ రావడం లేదు. లేదు అని అంటున్నారు, కంపెనీలోనే స్టాక్ లేదు, అవైలబుల్ లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే పత్తి విత్తనాలు మన దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నాయి, ఎంతమందికి రైతులు సరిపోయే విధంగా ఉన్నాయి? వేరే వెరైటీలు లేవు సార్, వేరే వేరే కొన్ని కంపెనీస్ రావడం లేదు. ఎక్స్పోజ్ రాసి ఇప్పుడు గంగా కావేరే ఇట్లా కొన్ని కంపెనీ స్టాక్స్ లేవు అని అంటున్నారు వాళ్ళు. అంటే మరి ఇప్పుడు ఉన్న విత్తనాలు అయితే మంచి విత్తనాలైనా, ఎందుకంటే గతంలో విక్రాంత్ నకిలీ విత్తనాలు వేసి రైతులు నష్టపోయారు కాబట్టి ఇప్పుడైతే ఉన్నవైతే అంటే అధికారులు కూడా మొన్న తనిఖీ కూడా చేశారు, నకిలీ విత్తనాలు ఏం లేవు కదా? లేదండి, అన్ని స్వచ్ఛమైన విత్తనాలు మంచి. మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులు అందరూ సరిపడా పడిపడా ఉన్నాయా, సరిపడా విత్తనాలు ఉన్నాయా? వేరే వేరే కంపెనీలలో ఉంటాయి కానీ ఇప్పుడు వీళ్ళకైతే ఏదైతే కంపెనీ అనుకుంటున్నారో ఆ కంపెనీలో అవైలబుల్ లేవు స్టాక్స్. నకిలీ విత్తనాలు ఉన్నాయా? అధికారుల తనిఖీలు నిన్న కూడా వచ్చిండు, చూసిండు, అన్ని చెక్ చేసిపోయినారు కానీ కంపెనీ నుంచే స్టాక్ లేదని చెప్తున్నారు కాబట్టి ఇక మాకు కొంచెం కష్టమవుతున్నది. ఏది కూడా సరెక్ట్ లేదని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఏ కంపెనీ విత్తనాలు అందుబాటులో లేవు? ఏ కంపెనీ విత్తనాలు అయినా కానీ షార్టేజ్ ఉన్నాయని చెప్తున్నారు సార్ వాళ్ళు. షార్టేజ్ ఉన్నాయని చెప్తున్నారు, ఏం లేదంటున్నారు. ఆర్డర్ పెడితే 3 రోజులు 4 రోజుల వరకు కూడా ఇవ్వడం లేదు, బాగా కష్టంగా ఉన్నది. ఏది కరెక్టు దొరకడం లేదు, ఏ వెరైటీ కూడా అందుబాటులో లేదు కరెక్ట్ సరిగా. రైతులు వెనక్కి వెళ్ళిపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారంటే దాన్ని ఏమున్నా అంటే ఏది అవసరం ఉంటే అది తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక బ్రాండ్ కావాలి, అదే కావాలంటే అది దొరకడం లేదు. ఇప్పుడు ఏది అవసరం ఉంటే అది తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు అంతే, అవసరం లేని వేరే తీసుకెళ్ళిపోతున్నారు. అంటే రైతులకంటే ఒక నమ్మకం ఉంటుంది, ఈ విత్తనం వేస్తే మంచి పంట వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది అనుకుంటారు కదా. మరి ఆ విత్తనం లేకపోతే మనం ఏదో ఒకటి ఇస్తే ఒకవేళ వాళ్ళకి పంట రాకపోతే అప్పుడేమో? అట్లా కాదు సార్, అన్ని సర్టిఫై ఉన్నది, అట్లా వేరే విత్తనాలు ఏముండవు. వాళ్ళకి నమ్మకం కానీ అన్ని విత్తనాలు కరెక్ట్ ఉన్నాయి, అన్ని విత్తనాలు కూడా మొలుస్తాయి. సర్టిఫై ఉన్నాయి మేము పెడతాము, సర్టిఫై ఉన్నాయి మేము అమ్ముతాం. వేరే బ్రాండ్ అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి ఎక్కువ పాపులర్ అయినాయి, ఇక తీసుకెళ్ళి వేరే కూడా తీసుకెళ్ళచ్చు, అట్లా ఏం లేదు. దానిలో మనకు అధికారులు మనకు సర్టిఫై చేసినది పీసీ ఉంటుంది, బీసీ ఉంటుంది, అన్నీ అనుకూలంగా ఉంటుంది, మేము అమ్ముతాం, లేకపోతే మేము అమ్మాము అది అట్లా అన్నట్టు. ఓకే, అది కంపెనీ లాట్ ఫెయిల్ అయిందని చెప్పిండ్రు, అందుకని షార్ట్ అయ్యేస్తున్నారు. ఆ జర్మినేషన్ టెస్ట్ చేస్తారు, ఆ జర్మినేషన్ కరెక్ట్ వస్తేనే 85% స్టాకు ప్యాకింగ్ అవుతుంది కంపెనీది, లేకుంటే చేయరు మన గవర్నమెంట్. అందుకనే షార్టేజ్ ఉన్నది. మంచి విత్తనాలు రావాలని వేరే కంపెనీలు మంచి జర్మినేషన్ వచ్చేటి 85% వచ్చినాయి, అవైలబుల్ ఉన్నాయి. 85% జర్మినేషన్ రాని విత్తనాలు ప్యాకింగ్ కాలేదు,
అవి రాలేదు, అందుకే షార్టేజ్ ఉంది. అంటే వేరే విత్తనాలు కొనుక్కుపోతున్నారు అంటే అవి కాకుండా ఇంకా వేరే విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నాణ్యమైన విత్తనాలు. అవి కూడా నాణ్యమైన విత్తనాలు, అవిటిని కూడా టెస్ట్ చేసి 85% జర్మినేషన్ వస్తేనే ప్యాకింగ్ చేసి పంపుతున్నారు. అవి కూడా బాగానే వస్తున్నారు దిగుబడి. ప్రతి వెరైటీ కూడా 10-12 క్వింటాలకు తక్కువ ఏ వెరైటీ వెళ్ళలేదు పోయిన సంవత్సరం. అన్ని వెరైటీలు 10-12 క్వింటాల ఎకరాకు ఎవరేజ్ పడ్డాయి. మరి రైతులు కోరుకున్న విత్తనాలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అది ఇంకో లాటు టెస్ట్ చేయాలా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. టెస్ట్ చేసినాక ప్యాకింగ్ కావాలంటే లేట్ అవుతుంది, 10 రోజులు టైం పడుతుంది. ఆ కోసా కంపెనీకి విత్తనం లేరే అవర్ మిలిగే బారే ఫిర్ బార్ ఆతే క్యా హమ్నే ఓ కంపెనీ లే కొంటే అప్ని కుబేరా కంపెనీ వచ్చి ఓ కంపెనీ హమ్నే గై సాల్ భీ లే గై ఔర్ యే సాల్ భీ లే జా రహే. అచ్చా, ఔర్ ఉస్కా రిజల్ట్ అచ్చా హై, ఇస్ వజహ్ సే హమ్ లేకే జా రహే హౌ. కితనే ఎకర్ మే డాల్ రహే? హమ్ 4 ఎకర్ మే డాల్ రహే. 4 ఎకర్ మే హా, ఏకరీ 8 క్వింటల్ కా అవరేజ్ ఆ రహా హై కుబేరా కా. हम वर्णे से आए वर्धा जिला. और क्या क्या कौन सा सीड ले रहे? वो बियाना ले रहे सीड अपना 640. हाँ, कपास का? हाँ, कपास का. कितना एकड़ में डाल रहे? 5 एकड़ में डाल रहे. 5 एकड़ चीड़ के लिए आए ना, तो स्टॉक नहीं बोल रहे तो क्या कर रहे? नहीं, स्टॉक है बोलते ना. कम ज्यादा मिल रहा, जो अपने को मिलता नहीं मिल रहा, जो अपने को मिल रहा वो मिल रहा, कुछ कुछ मिल रहा, कुछ नहीं मिल रहा, हो जाता है कम ज्यादा. तो कौन सा कंपनी का ले रहे? अच्छा है वो, इससे पहले डाले एक बार? हाँ, पहली बार डाले, दोबारा भी डाल रहे. राशि का और श्रीराम का, ये दो सीड नहीं मिल रहे हमको. राशि और श्रीराम 339. हाँ, 39 वो नहीं मिल रहे, को कई पेज नहीं मिल रहे. बोल रहे कि आने के और एक हफ्ते लगते बोलते? नहीं नहीं, 2-4 दिन के बाद में आएंगा बोलते, माल ही नहीं, शॉर्टेज है बोलते माल. इससे पहले वो डाले क्या? वो गए साल डाले थे. अब क्या लेना चाह रहे? अभी हमको वही होना, वही होना. हाँ, फिर इसके बाद एक हफ्ते के बाद आओ बोल रहे? एक हफ्ते के बाद आओ बोलते, वो भी गारंटी नहीं है बोलते. वैसा इससे पहले जो कंपनी के डाले ना, वो कंपनी अच्छा था? अच्छा कंपनी है, वो राशि भी अच्छा है, श्रीराम भी अच्छा है. लेकिन वो दो कंपनी का भी नहीं है? दोनों कंपनी का नहीं है. पूरा घूमे क्या? पूरा आदिलाबाद घूम के आया. गवर्नमेंट तो बोलती है किसका टुटोड़ा नहीं है बोलते, सब भी जाना फूल है बोलते, सब खत फूल है बोलते. यहाँ जाओ तो कोई नहीं दे रहा हमको. अब कितना दूर से आए? अभी यवतमाल जिले से आया मैं. यवतमाल जिले से? हाँ. यवतमाल में है नहीं? हाँ, यवतमाल में. यवतमाल में भी नहीं है. वहाँ भी नहीं? वहाँ भी नहीं, करके यहाँ आ गए. काका ये उर है? गुड़ा. गुड़ा ये वितना ले सुना? ప్రదీప్. ప్రదీప్ సూపర్ వేటు. సూపర్ వేటు 6.9. విప్లవ్ అంటే ఏపు కొన్ని ఏదో మంచి కంపెనీలు అంటే ఇంకా కొన్ని కాకుండా ఇంకా వేరే ఏదో సిసిహెచ్ జిజిహెచ్ కొన్ని విత్తనాలు స్టాక్ లేవంటున్నారు. కానీ మేము అవి ఏవి అడగలేని మేము పాత ఏదో సూచన తీసుకుంటున్నాం. మొత్తం మీద ఎన్ని ఎకరాలు వేస్తున్నాం? 15 ఎకరాలు. అంటే గతంలో విక్రాంత్ సోయా విత్తనాలు వేసి నష్టపోయారు, అయితే ఇంత ముందే అధికారులు కూడా ముందస్తుగా తనిఖీలు చేపట్టారు, నకిలీ విత్తనాలు ఎక్కడా లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. మరి నకిలీ విత్తనాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు? ఇక అవి మాకు మేము వెయ్యలే, మేము వాళ్ళకి చెప్పలేదు. కొందరు వేసిన వాళ్ళు పోయిన షాప్లో కాడ వాళ్ళకి ఏమో రిటర్న్ పైసలు వచ్చినాయి అన్నారు, మాకైతే తెలియదు. అవును, అంటే ఎకరానికి 5,000 చొప్పున ఇస్తున్నారు. అయితే అంతేకాకుండా నకిలీ విత్తనాల పట్ల వేసే విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అటు అధికారులతో పాటు అమ్మ న్యూస్ కూడా రైతులను సూచించింది, ఒక ప్రోమో కూడా విడుదల చేసింది. అంటే మొత్తం మీద మీరు విత్తనం వేసిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు కూడా ఏవైతే బిల్లు ఉంటాయో రసీదు ఉంటాయో ఆ రసీదుతో పాటు బ్యాగులు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి అటు అధికారులతో పాటు అమ్మ న్యూస్ కూడా చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ నష్టం కనుక ఎదురైతే తిరిగి మనకు డబ్బులు వాపసు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అలాంటి చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయా? చూపెడతాం, చాప్ కష్టం అప్పుడే నష్టపోయింది. వాళ్ళు బిల్లు ఉన్నాయా మీ దగ్గర, అవి ఉన్నాయని అడుగుతారు, ఉంటేనేమి ఉన్నాయంటాం, లేకపోతే లేదట. చెప్పండి సార్, ఇక్కడ కొంతమంది రైతులు అయితే అంటున్నారు స్టాక్ లేదంటున్నారు, చాలా మంది తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఏదో అనుకున్న బ్రాండ్ ఏవైతే 99% అన్నీ ఉన్నాయి. ఒక 6.9 కూడా బాగా అలాట్మెంట్ బాగా తక్కువ వచ్చేది, జర్మినేషన్ ఫెయిల్ ఉందట, ప్రొడక్షన్ ఫెయిల్ ఉంది, అది అవి లేవు. అంతేగా మిగతా అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. అంటే కదా అక్కడ ఒక షాప్లో అయితే మాత్రం అక్కడ ఇప్పుడు 6.9 అంటే ఒకటే అడిగితే ఎక్కడ కలిస్తారు వాళ్ళు? ఇప్పుడు అన్నీ ఒక 100-200 వెరైటీలు ఉన్నాయి, అన్నీ తీసుకోవచ్చు కదా, అన్నీ ఒకటి కదా, అన్నీ ఒకటి, ఏదైతే లేదంటారు అదే కావాలంటారు వాళ్ళు, ఏడు కలిస్తారు వాళ్ళు కూడా. అంటే కొంతమందికి ఒక నమ్మకం ఉంటుంది ఈ విత్తనం వేస్తే మంచి పంట దిగుబడి వస్తుంది, వాళ్ళకి తెలియదు ఇది రాశి అంటే ఏమి ఇదంటే లేదంట కదా, వాడికి అదే కావాలంటారు వాడు, అటువంటి ఉన్నది. వేరే అన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే మీ షాప్లో తనిఖీ జరిగిందా? అంటే నకిలీ విత్తనాల పట్ల విత్తనాలు ఇవ్వండి, నకిలీ విత్తనాలు ఉండదు.
పాత బీసీ ఉంటుంది, బిల్లు ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాయి, కంపెనీ వాళ్ళు వస్తాయి. నకిలీ విత్తనాలు ఇక్కడ అదలబాల దొరకాయి, ఇక్కడ నకిలీ విత్తనాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మొత్తం మీద ఇప్పుడు అంటే ఎంత మంది రైతులు వస్తున్నారు, ఎంతమంది రైతులు సరిపడా విత్తనాలు, సరిపడా విత్తనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకెక్కువ అన్నా తక్కువ లేదు, సరిపడా విత్తనాలు. అది స్టాక్ లేదన్నమాట మాత్రం వాస్తవం కాదంటున్నారు, స్టాక్ లేదన్నమాట వాస్తవం కాదంటున్నారు. ఎందుకంటే రైతులు ఏదైతే అడుగుతారో ఆ విత్తనం దొరకకపోవచ్చు, కానీ మంచి నాణ్యమైన విత్తనాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ప్రతి విత్తనం కూడా నమ్మకమైన అంటున్నారు, అలాగే ఏ విత్తనం వేసినా కూడా పంట దిగుబడి బాగానే వస్తుంది అంటున్నారు. కానీ ఒక పేరు, ఒక విత్తనం పేరు చెప్పి అదే విత్తనం కావాలంటే మటుకు కాస్త కష్టం అని చెప్తున్నారు. కాబట్టి ఆ విత్తనాలు అన్ని కూడా తమ దుకాణంలో అధికారులు తనిఖీలు కూడా చేశారని, ఇక్కడ ప్రతి ఒక్క విత్తనం కూడా నాణ్యమైందిగా ఆ విత్తన కంపెనీ యజమాని చెప్తున్నారు. కెమెరా పర్సన్